एपी तेलंगाना अंतर्राष्ट्र बदिलीलपै मार्गदर्शकालतो कूडिन संयुक्त उत्तर्वुलु जारी अय्यायि। दीनिकि संबंधिंचिन समग्र मार्गदर्शकालनु विडुदल चेशारु तेलुगु राष्ट्राल प्रधान कार्यदर्शुलु। स्थानिक जिल्ला जोनल मल्टी जोनल कैडर वारीगा बदिलीलकु ग्रीन सिग्नल स्थानिकत आधारंगा स्पौस् केसुल्लो बदिलीलकु अवकाशं कल्पिस्तू उत्तर्वुलु जारी चेशारु। एपी तेलंगाना अंतर्राष्ट्र बदिलीलपै मार्गदर्शकालतो कूडिन संयुक्त उत्तर्वुलु जारी अय्यायि। दीनिकि संबंधिंचिन समग्र मार्गदर्शकालनु विडुदल चेशारु तेलुगु राष्ट्राल प्रधान कार्यदर्शुलु। स्थानिक जिल्ला जोनल मल्टी जोनल कैडर वारीगा बदिलीलकु ग्रीन सिग्नल स्थानिकत आधारंगा स्पौस् केसुल्लो बदिलीलकु अवकाशं कल्पिस्तू उत्तर्वुलु जारी चेशारु। एपी तेलंगाणा अंतर्राष्ट्र बदिलीलपै मार्गदर्शकालतो कूडिन संयुक्त उत्तर्वुलु जारी अय्यायि। दीनिकि संबंधिंचिन समग्र मार्गदर्शकालनु विडुदल चेशारु तेलुगु राष्ट्राल प्रधान कार्यदर्शुलु। स्थानिक जिल्ला जोनल मल्टी जोनल कैडर वारीगा बदिलीलकु ग्रीन सिग्नल इच्चारु। स्थानिकत आधारंगा स्पौस् केसुल्लो बदिलीलकु अवकाशं कल्पिस्तू उत्तर्वुलु जारी चेशारु। ఇక దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ అందించేందుకు మా ప్రతినిధి మహేష్ సిద్ధంగా ఉన్నారు. మహేష్, అంతర్రాష్ట్ర బదిలీ ఉత్తర్వులకు సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ఏంటి? తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలు సంయుక్తంగా అంతర్రాష్ట్ర బదిలీలకు సంబంధించినటువంటి ఒక సర్క్యులర్ ని విడుదల చేశారు. అయితే రెండు రాష్ట్రాల ప్రధాన కార్యదర్శుల సంతకాలతో మూడు పేజీల గైడ్ లైన్స్ ని ప్రభుత్వం విడుదల చేసింది. దీంతో పాటు ఈ యొక్క అంతర్రాష్ట్ర బదిలీలకు సంబంధించినటువంటి అప్లికేషన్ ఫామ్ ను కూడా ఈ యొక్క సర్క్యులర్ తో జత చేయడం జత చేసింది. ఏదైతే కమల్నాథన్ కమిటీ ఏదైతే విభజన చేసిన తర్వాత ఉద్యోగుల యొక్క విభజన పూర్తయినటువంటి నేపథ్యంలో ఎవరైతే మిగిలిన వారు వారు కోరుకున్న చోటికి బదిలీ కాలేదో వారికి ఒక అవకాశం ఇచ్చినట్టుగా మనం అనుకోవచ్చు. అయితే గతంలోనే ప్రభుత్వం కమిటీ కూడా ఈ రెండు రాష్ట్రాలకు సంబంధించినటువంటి సర్వీసెస్ సెక్రటరీలు అదేవిధంగా ముఖ్యమైన ఫైనాన్స్ అధికారులతో ఒక కమిటీని కూడా రెండు రాష్ట్రాలు కలిసి వేసుకునే వాళ్ళు ఒక మార్గదర్శకాలని కూడా రూపొందించడం జరిగింది. ఆ మార్గదర్శకాలను ఇరు రాష్ట్రాలు ఆమోదించి ఈ రోజు విడుదల చేశారు. అయితే దీని కనుక పరిగణలోకి తీసుకుని చూసినట్లయితే ఎవరైతే జిల్లా జోనల్ మల్టీ జోనల్ రాష్ట్ర స్థాయి బాధ్యతల్లో ఉద్యోగులు ఉన్నారో వాళ్ళని మ్యూచువల్ ట్రాన్స్ఫర్స్ లేదా స్పౌజ్ కేసుల కింద బదిలీ చేసుకున్నటువంటి అవకాశాన్ని కల్పిస్తూ గైడ్ లైన్స్ ని విడుదల చేసింది. ఎవరికైతే ఈ యొక్క ఇంట్రెస్ట్ రేట్ ట్రాన్స్ఫర్ కావాలనుకుంటారో ఆ ఉద్యోగులు ఒక నెల లోపు కన్సర్న్ హెచ్ఓడికి వారి యొక్క దరఖాస్తు చేసుకోవాలి. ఈ దరఖాస్తుని కన్సర్న్ హెచ్ఓడి మరో నెల అంటే రెండు నెలల లోపు గైడ్ లైన్స్ విడుదలైనటువంటి రెండు నెలల లోపు ప్రభుత్వానికి పంపించాలి. ప్రభుత్వం పరిస్థితి చేసి దీన్ని పంపించడం జరుగుతుంది. అయితే దీంట్లో ఎవరైతే స్పౌజ్ కేసుకు సంబంధించినటువంటి ఇష్యూ ఉందో స్పౌజ్ ఆ కేసుకు సంబంధించినటువంటి ఇష్యూలో మాత్రం ఎవరు కోరుకున్నట్టే భార్య కోరుకున్న దగ్గరికి భర్తనైనా పంపించే అవకాశం అదేవిధంగా భర్త కోరుకున్న చోటుకి భార్యను పంపించేటువంటి అవకాశం ఉన్నటువంటి నేపథ్యాన్ని కూడా దీంట్లో కల్పించ జరిగింది. అయితే దీన్ని ఏవైనా పడి కూడా రాష్ట్రపతి ఉత్తర్వులో ఉన్నటువంటి 5 2 3 5 2 డీలని
పరిగణలోకి తీసుకొని ఒక బదిలీలని ఉండాలని చెప్పేసి కూడా ప్రభుత్వం ఉత్తర్వులు సర్క్యులర్ లో చెప్పింది. అంతేకాకుండా ఇంకా ఎలాంటి విషయాలు ఉన్నప్పటికీ కూడా అంటే ఒక రకంగా చాలా రోజుల నుంచి ఉద్యోగులు ఇంటర్స్టేట్ బదిలీలకు సంబంధించి ఎదురు చూస్తున్నటువంటి విషయం, ప్రభుత్వాల చుట్టూ ఇండివిజువల్ గా కూడా దరఖాస్తు చేసుకున్నటువంటి నేపథ్యంలో ప్రభుత్వం ఈ యొక్క సర్క్యులర్ జారీ చేయడంతో ఇరు రాష్ట్రాలకు సంబంధించి ఇక్కడ నుండి అక్కడికి వెళ్తూ వెళ్దామనుకున్న వాళ్ళు అక్కడ నుంచి ఇక్కడికి వెళ్తామన్న వారికి ఒక అవకాశం లభించినట్టుగా మనం భావించవచ్చు. థ్యాంక్ యూ మహేష్.